సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్వీడీఎస్ కార్యాలయంలో సభ నిర్వహించారు। సావిత్రిబాయి పూలే జన్మించి 194 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా సమాజంలో మహిళలు అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని, బడుగు బలహీన వర్గాల మహిళలకు హక్కులు జగనన్న రాజ్యంలో హరించిపోతున్నాయన్నారు। ప్రతినిత్యం ఏదో ఒక మానభంగము, అత్యాచారం జరుగుతున్నప్పటికీ దిశ యాప్ చూపిస్తున్నారు తప్ప మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం లేదని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు। మన రాష్ట్రంలో బాలికల హాస్టళ్లు మండల స్థాయిలో పూర్తిగా రద్దు చేశారు। వందల మూలంగా బాలికలు బాలకార్మికులుగా తయారయ్యారు। ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా సంక్షేమ హాస్టల్లో రద్దు చేసుకుంటూ అమ్మఒడి వేస్తున్నామని సాకులు చెబుతూ బడుగు వర్గాల మహిళలకు కార్పొరేషన్ కూడా రద్దు చేశారని, ఇలాగైతే మహిళలు బాలికలు ఎలా విద్యావంతులవుతారని ప్రశ్నించారు। अंदर की नमस्कार। महा उपाध्याय राधा सावित्रीबाई फुले जयंती సందర్భంగా మేమందరూ ఇప్పుడు బయటికి వచ్చేసి ఇలా అందరూ కలిసి మహిళలందరూ పనిని చేసుకుంటామంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే వాళ్ళు। ఇప్పుడు భూమి నుంచి అంతరిక్ష వరకు మహిళలు పనిలని చేస్తున్నారంటే దానికి మొదటి కారణం సావిత్రిబాయి పూలే వారు। వారు 194వ జయంతి పుట్టరోజు జయంతిని సార్ నా పేరు ఎస్ మల్లి, నేను న్యాయవాదిని। ఈరోజు మేము సావిత్రిబాయి పూలే 174వ జయంతిని మేము మా ఆర్వీడీఎస్ కార్యాలయం స్వచ్ఛంద సేవ కార్యాలయంలో జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాం। ఆమె దాదాపు 174 సంవత్సరాల క్రితం, అంటే ఆమె ఆ రోజుల్లోనే ఒక మహత్తరమైన ఒక మహిళల కోసము బాలికల కోసము వాళ్ళ విద్య నేర్పిస్తేనే సమాజం మొత్తం బాగుపడుతుంది। ఒక కుటుంబంలో పురుషులు విద్యావంతులైతే ఆ సమాజం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అని చెప్పేసి ఆమె చాలా కష్టాలు పడింది। ఆనాటి సనాతన సాంప్రదాయాలు ఉండి స్త్రీలకు విద్య ఉండకూడదు, స్త్రీలు వంటింటికే పరిమితమే ఉండాలి, వాళ్ళు వివాహం చేసుకుంటే భర్త చనిపోతే, బాలిక వివాహం చేసుకుంటే భర్త చనిపోతే వాళ్ళు ఒక గుండు గీసుకొని ఇంట్లోనే ఉండాలి, తెల్లగుడ్డలు కట్టుకోవాలి, అతి హీనాతిహీనమైన బతుకుండాలి అని చెప్పేసి ఆమె చేసినటువంటి పోరాటము ఈరోజు మన మహిళలకు అందరికీ కూడా చాలా గొప్పమైనటువంటి వరం। ఎందుకంటే అవి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కూడా, అంటే స్త్రీలకి విద్య ఉండకూడదు అని చెప్పిన ఆ సమాజంలో స్త్రీలకి విద్య కావాలి అని చెప్పి 54 స్కూళ్ళు పెట్టి పూనాలోను ప్రతి ఒక్క బాలికలకు, బడుగు వర్గాల బాలికలకు, బడుగు వర్గాలే కాకుండా మొత్తం ఒక సమాజంలో ఉన్న స్త్రీలందరికీ కూడా విద్య కావాలని చెప్పి పోరాడి, సనాతన ధర్మాని కోసం వ్యతిరేకంగా పోరాడి మాకు విద్య కావాలి అని చెప్పి పోరాడినటువంటి బాలికలకి విద్య నేర్పిస్తే ఈ సమాజం మొత్తం బాగుపడుతుంది, స్త్రీలకి విద్య నేర్పిస్తే మొత్తం మానవ సమాజమే బాగుపడుతుంది అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి మన సావిత్రిబాయి పూలే। ఆమె భర్త యొక్క సహకారం తీసుకొని ఆయన జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా ఒక ఉన్నతమైన ఆశయాలతోటి ఈ భారత సమాజంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి హక్కులు కావాలి అని చెప్పి పోరాడేటువంటి మొట్టమొదటి సావిత్రిబాయి పూలే। ఆమె మొదటి కూడా ఉపాధ్యాయులు మన భారతదేశంలో స్త్రీలకు ఉపాధ్యాయులు రాలుగా తయారు చేసినటువంటి మహాన్ రాయలాకులు, అట్లాంటి మానవ హక్కుల కోసం పోరాడినట్టు ఆమె అనేక పోరాటాలు చేసి మా స్త్రీలకి కానీ బాలికలకి కానీ హాస్టల్ పెట్టించి వాళ్ళకి ఎన్నో అవమానాలు అయినా సరే ఆమె మీద ఇంకు జల్లి ఏదేదో బురదలు జల్లినా కూడా ఒక చీరని విడిగా తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చీర కట్టుకొని పిల్లలకి పాఠాలు చెప్పి ఈరోజు మొత్తం బ్రిటిష్ హయాంలోనూ పిల్లలకి పాఠశాలని నెలకొల్పినటువంటి పాత్రలో సావిత్రిబాయి పూలే చాలా పాత్ర ఉంది। ఆమె మొట్టమొదటి భారతదేశంలో మహిళలకి బాలికలకి ఉన్నత విద్య కావాలి, బాల్య వివాహాలు చేయకూడదు, 21 సంవత్సరం దాటితేనే వివాహం చేయాలి అని చెప్పి పోరాడినటువంటి మహా తల్లి ఆమె। ఆమెను మనం అందరం కొనియాడాలి। ఆమె చదువు మరణం కూడా ఒక విషాదాంతం, ఎందుకంటే ఆమె ఆ రోజుల్లో ఈ మహమ్మారి జబ్బు ఒకటి వస్తే ఆ జబ్బుని బాగు చేయడానికి వాళ్ళందరికీ కూడా ఆ కాలనీలోకి వెళ్ళి ప్లేగు వ్యాధి లాంటి ప్లేగు వ్యాధి వచ్చి ఆ కాలనీలో పర్యటిస్తూ తన బిడ్డని కూడా సంకన చేసుకొని ఆ మహిళల కోసం పిల్లల కోసం ఆ చేసిన పోరాటంలో ఆ ప్లేగు వ్యాధి సోకి ఆమె కూడా ఆ గుంపులోనే చనిపోవడం చాలా విషాదకరమైన సంఘటన. ఆమె చేసిన పోరాటం, ఆమె చేసిన మహత్తరమైన శక్తి ఈ రోజు మన మహిళలందరూ గౌరవంగా బతుకుతున్నారు. ఇన్ని చట్టాలు వచ్చినాయి, ఈ రోజంతా మనం అందరం గౌరవంగా ఉంటున్నారు. మహిళలంటే గౌరవమైన ప్రథమైన జీవితం గడుపుతున్నారంటే ఆమె దయ వల్లే. కాబట్టి మనం అందరం ఆమెను స్మరించుకోవాలి, తలుసుకోవాలి, తెలుసుకోవాలి, ఐక్యం కావాలి. మహిళలందరే కాకుండా మనం పురుషులు మహిళలు అందరం కలిసి ఒక శక్తిగా తయారై పోరాడాలి. ఆమె హక్కుల కోసం, ఆమె సిద్ధాంతాల కోసం, ఆమె ఏ ఆశయాల కోసం అయితే పోరాడారో, ఏ లక్ష్యాల కోసం పోరాడారో ఆ లక్ష్యాలు మనం నెరవేర్చడానికి మనం అందరం కృషి చేయాలి. మా పిల్లలు మేము అందరం కూడా ఇది ఒక ఆ లక్ష్యాల కోసం ఈ కుటుంబిషన్ సెంటర్నే కాకుండా ఆ ఆశయాల కోసం మనం సమాజంలో సమూలతమైన వ్యక్తులుగా తయారవడానికి ఒక మహిళ శక్తివంతవర్గాలు తయారవడానికి నాయకులు చెప్పే మాటలు కాకుండా నాయకులు ఓటర్లుగా ఉపయోగించుకొని వదిలేయటమే కాకుండా వాళ్ళని ఒక శక్తిగా రూపొందించాలనే ఒక లక్ష్యాన్ని ఈ ఆర్వీడీఎస్ కార్యాలయం ఆ లక్ష్యం కోసమే మా జ్యోతిరావు పూలే ఒక మన జయంతిని 174 జయంతిని ఘనంగా మా మహిళల మధ్యనే జరుపుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి మేమందరం ఒక సంఘటిత శక్తిగా ఆమె ఆశయాల కోసం మేమందరం పోరాడతాం. ఖచ్చితంగా వాళ్ళు మేము కలబడి బలబడి బహున్నత ఉద్యమాన్ని సృష్టిస్తామని చెప్పి మహిళల హక్కుల కోసం మానవ హక్కుల కోసమే పోరాడతామని చెప్పి ఆశిస్తున్నాం.